మండలం వేణుగోపాలపురంలో ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య కొట్లాట జరిగింది. తమ్ముడిని కత్తితో తలపై నరికిన అన్నయ్య సైకం బాబురావు తప్పించుకొని పారిపోయి కోడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లిన తమ్ముడు సైకం నాగరాజు పోలీస్ కేసు పెడతారన్న భయంతో గులికలు తిని సైకం బాబురావు మృతి చెందారు. ఇరువురిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఊరొచ్చి ఇంకా పెద్ద మనుషుల్ని కూర్చున్నాం, ఏదో ఒక పెద్దలు నలుగురు వాళ్ళందరూ పట్టాలని చెప్పి కూర్చున్నాం. కూర్చుని ముందు కూర్చున్నాం, ఆయన ఏమో నుంచుని అటు తిరిగి తిరుగుతాడు. తిక్కి ఏమో ఏమో మాట్లాడుకో హాస్పిటల్కి గురించి ఆ కిడ్నీలో చెయ్యి పెట్టి గుమ్మి తక్కిసి వేసేసాడు. వేసేపోతే మా బాబాయ్ అన్ని వాళ్ళు వచ్చి అడ్డం పడి ఆడారు. అప్పటికి నేను పారిపోయి అది చుట్టూ తిరిగి వచ్చి పారిపోయి తప్పించుకున్నాను. అదేం జరిగింది.